ఇంకెంత కాలం అనారోగ్య సమస్యలతో బాధపడతారు? ఆన్లైన్ లో సాహితితో యోగా చేద్దాం, ఆరోగ్యంగా ఉందా? ఇప్పుడు ఇదే ఎంటర్టైన్మెంట్, ఇదే పాలిటిక్స్ అని ఎక్కడో కొంచెం తెలియని లోపల చిన్న వెలితి నాకుంది. బట్ ఈరోజు చేసే ఇంటర్వ్యూ అలా ఉంటుంది అన్నమాట. గడ్డం గడ్డం గీసేసి గుండు కొట్టేస్తే సేమ్ నల్లగానే కనపడతారు. వద్దు సార్. ఎలా ఉంటుంది సార్ అంటే ఈ బిజినెస్? అక్కడి నుంచే పెరుగుకుంటూ వస్తుందా, లేకపోతే ఇక్కడ ఒక సిండికేట్ తయారవుతుందా? అంటే మీరు కావాలని తక్కువకి ఇచ్చి ఎక్కువ క్లయింట్స్ని తీసుకొచ్చుకోవడానికి చదువు రాని వాళ్ళు కూడా ఎక్కడ కొన్నామమ్మా చాలా బాగుంది మోడల్ అంటే గుండాయిన షాప్లో కొన్నానమ్మా అంటారు. అన్ని ఇయర్స్లో రాని ఆలోచన ఐ థింక్ ఒక 5 to 6 years బ్యాక్ ఇయర్స్ ఈ గుండె వేసుకొని హైయెస్ట్ టర్న్ ఓవర్ కంపెనీ. ఫ్రెండ్స్ లాగా చూసుకుంటారు కస్టమర్స్ని, మీ చుట్టూ ఉండే వాళ్ళని. బై బర్త్ వచ్చిందా లేకపోతే? బై బర్త్ నేను ఈరోజు కూడా సార్ డబ్బులు ఎవరికి ఊరికే రావు. ప్రతి ఒక్కరికి తెలిసిన విషయము నేను కొన్ని లక్షలు సార్లు చెప్పేశాను, కానీ మీకు ఆల్రెడీ చాలా సంవత్సరంగానే మీకు తెలిసిన విషయం, డబ్బులు ఎవరికి ఊరికే రావు. అది అందరికీ తెలుసు కదా సార్. అదే సార్, అదే నేను చెప్తున్నాను, మీకు తెలిసిన విషయమే కదా అంటున్నా. కానీ డబ్బులు ఎవరికి ఊరికే రావు. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ, నేను మీ రోషన్. అసలుకి ఇన్ని వేల ఇంటర్వ్యూలు చేశాం కానీ ఎక్కడ కిక్ అనిపించలేదబ్బా. ఎప్పుడు ఇదే ఎంటర్టైన్మెంట్, ఇదే పాలిటిక్స్ అని ఎక్కడో కొంచెం తెలియని లోపల చిన్న వెలితి నాకుంది. బట్ ఈరోజు చేసే ఇంటర్వ్యూ అసలు గెస్ట్ పేరు చెప్పగా నాకు కిక్ వచ్చింది అనమాట. ఎందుకంటే ఆయన యాడ్ చూసినప్పుడు, ఆయన్ని చూసినప్పుడు, ఆయన ముఖ్యంగా ఆయన డైలాగ్స్ ఏంటంటే ఆ కిక్కే వేరప్ప అనిపిస్తుంది. సినిమా హీరో అనుకుంటున్నారా? కానే కాదు, అంతకు మించి ఈజ్ నన్ అదర్ దెన్ గ్రేట్ బిజినెస్ మ్యాన్ లలితా జ్యువెలరీస్ ఓనర్ కిరణ్ గారు ప్రజెంట్ నాతో పాటు ఉన్నారు. సంక్రాంతికి స్పెషల్గా ఆయన మనకు డేట్ ఇవ్వటం జరిగింది చెన్నైలో. అండ్ ఆయన ఇంట్లో ఇంటర్వ్యూ అంటే అలా ఉంటుంది అనమాట. ఎస్, హాయ్ సార్, నమస్తే. నమస్తే. నమస్తే సార్. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. బాగున్నాను. బాగున్నారా? బాగున్నాను సార్. సో ఎప్పుడు అసలు ఎలా ఉంటారంటే అప్పుడే ఫ్రిడ్జ్లో నుంచి తీసిన ఫ్రూట్ ఉంటుంది చూసారా, మంచి ఫ్రెష్ ఫ్రూట్ అలా ఉంటారు సార్. ఎలా గుండు బాగుంటుంది కాబట్టి అది షైనింగ్, ఆ ఫేస్ గుండు కలర్ అంతా మ్యాచ్ అయిపోయింది. కొంచెం తెల్లగా ఉంటాను కాబట్టి. ఓకే, కొంచెం తెల్లగా కాదు, మీరు కూడా మంచి కలర్ సార్. మీరు కూడా గడ్డం గడ్డం గీసేసి గుండు కొట్టేస్తే సేమ్ నల్లగానే కనపడతారు. వద్దు సార్, ఒకటే పీస్ సౌత్ ఇండియాకి మా కిరణ్ గారు, ఇంకో పీస్ ఉండకూడదు. సూపర్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు సార్. అండ్ లలితా జ్యువెలరీస్ని ప్రేమించే అందరు ఆడియన్స్కి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఎందుకంటే ఎక్కడ చూసినా కానీ సౌత్ ఇండియాలో కేరళ, తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ, పక్కన కర్ణాటక, పాండిచ్చేరి, ఇన్ని స్టేట్లలో ఉన్న స్టార్ హీరోస్కి ఉండే ఒక స్టార్డమ్ మీకుంది, ఎలా అనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది వింటున్నప్పుడు, చూస్తున్నప్పుడు ఆడియన్స్ దగ్గర నుంచి? అది మీరు చెప్తున్నారు సార్, నేను ఒక నార్మల్గా ఒక బిజినెస్ మ్యాన్గానే ఉన్నాను. నేను చేసేది వ్యాపారం. నేను నిజీ ఒక్క అబద్ధం చెప్పకుండా ఏం ఉందో ట్రూత్గా, అది నా స్టైల్. ఓకే, నాకు ఎంత ప్రాఫిట్ అంటే నాకు 2% వస్తే చాలు. ఓకే, నేను చాలా హ్యాపీ. నేను కాస్ట్ ప్రైస్ చూసుకొని దానికి రేట్ ఫిక్స్ చేస్తాను. ఓకే, అంతే. సో ఇది వచ్చేసి నేను జనాలకి ఇదిదా నిజము, ఇట్టదా కొనాలా, మీరు రండి, ఎస్టిమేట్ స్లిప్ తీసుకోండి, ఫోటో తీసుకోండి. ఎవరైనా ఈరోజు దాకా ఇండియా ఫుల్గా అంటే నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, ఎవరైనా అట్లా చెప్పారా మా షాప్కి రండి, ఎస్టిమేట్ స్లిప్ తీసుకోండి, ఫోటో తీసుకుంటే, ఫోటో తీసినివ్వరు, ఎస్టిమేట్ స్లిప్ ఇవ్వరు, ఇచ్చినా కూడా మీరే రాసుకోండి అంటారు. సో ఇది ఏమంటే సంథింగ్ రాంగ్ ఉంది. నిజంగా ఉంది అంటే నేను చెప్తున్నాను కదా, మీరు కొనొద్దు అని చెప్తున్నాను కదా, మా షాప్లో మీరు కొనొద్దు, మీరు ఫస్ట్ ఎస్టిమేట్ స్లిప్ తీసుకోండి, ఐటమ్ ఫోటో తీసుకోండి, దాని తర్వాత కంపేర్ చేసిన తర్వాత మీకు ఎక్కడ తక్కువ అనిపిస్తుందో అక్కడ మీరు కొనండి. మీకు ఒకటి చెప్పనా? చెప్పండి. ఇది లలితా జ్యువెలరీసే, ఇది లలితా జ్యువెలరీస్. థ్యాంక్ యూ సార్. నాకు మీద ఆ నమ్మకం, అందరిది ప్రజలది అందరికీ ఆ నమ్మకం నా మీద ఉంది. సో ఈరోజు కూడా మనం లాస్ట్
10,000 చేస్తున్నాము. ఈ సంవత్సరం మనం 14,000 అబో చేస్తున్నాం. దాంట్లో ఏప్రిల్ నెల మీకు అందరు ప్రతి ఒక్కరు తెలిసిందే కరోనా వల్ల కొంచెం, సో ఏప్రిల్ మే కొంచెం బాగాలేదు, అయినా కూడా 14,000 చేస్తున్నాం, లేకపోతే 16,000 క్రాస్ చేసేవాళ్ళం. సో ఆల్మోస్ట్ 60% గ్రోత్ అని చెప్పొచ్చు. అంటే ఒక బిజినెస్ని ఇంత బాగా మార్కెటింగ్ చేయొచ్చా ఒక ఓనర్ అనేది మీరు రెవల్యూషన్ క్రియేట్ చేయగలిగారు సార్. చేయవచ్చు, బ్రేక్ చేశారు కూడా. చేయవచ్చు సార్. అంటే మీకు వచ్చిన థాట్సా, లేకపోతే ఇంట్లో వైఫ్ ఇచ్చే థాట్స్? లేదు సార్, ఇది వచ్చి ఏమైందంటే మేము మాట్లాడుతూ ఉంటేమే సరే ఒక ఓనర్గా నేను చెప్తే బాగుంటుంది అని చెప్పి నేను స్టార్ట్ చేశాను. అది అట్నే తర్వాత ఫస్ట్ మీకు నేను చెప్పాను అనుకుంటాను ఇంకొక ఇంటర్వ్యూలో, ఫస్ట్ యాడ్ తీసినప్పుడు ఆల్మోస్ట్ 24 అవర్స్ పట్టింది. అంటే నైట్ చేస్తామన్నమాట షోరూంలో, సో ఫుల్ నైట్ అయింది, తెల్లవారుజాము 6 గంటలు అయింది రాలేదు. నెక్స్ట్ డే మళ్ళీ నైట్ చేసాము. ఏమంటే ఎస్టిమేట్ స్లిప్ చించే కాడికి అది ఇచ్చారట, అక్కడ మిషన్లోంచి చించాలా చూపించాలా సార్, మీ అయ్యి సార్ మీ లుక్ మారింది సార్, మీరు ఇటు చూసారు సార్, మీరు ఇటు చూసారు సార్, మీరు మీ లుక్ మారింది లుక్ మారింది చెప్పి చెప్పి నైట్ అంతా అయిపోయింది. సో ఫస్ట్ టైం ఆ టైంలో కెమెరా చూడండి, నేను లింగా మూవీలో రజనీకాంత్ సార్తో ఒకసారి కెమెరా చూసినాను సినిమా కెమెరాలో. ఓకే, అప్పుడు కూడా నాకు ఏం తెలియదు, ఫస్ట్ టైం ఆ కెమెరా చూడడం. సో రజనీ గారు మన షోరూమ్కి వచ్చినట్ట, నేను అన్ని రిసీవ్ చేసినట్ట ఒక చిన్న షాట్ ఉంది. ఓకే, లింగా మూవీలో సార్. అంటే ఇప్పుడు మీరు తమిళనాడులో ఎక్కువ ఉంటారు కాబట్టి ఓవరాల్ సౌత్లో ఉన్న యాక్టర్స్ అందరూ కూడా మీకు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. నేను చూశాను మోహన్ బాబు గారి ఇంటికి కూడా మీరు వచ్చారు శ్రీమంతం ఆ టైంలో, నేను చూశాను. బట్ మీతో మాట్లాడలేకపోయాను కానీ బ్రదర్ లాగా ఉంటారు, బ్రదర్ లాగా బ్రదర్ లాగా ఉంటారు. బట్ మాకే ఇంత ఎగ్జైటెడ్గా ఉంటుంది, ఇంత అసలుకి ఒక తెలియని హ్యాపీనెస్, ఏంటి ఇలా చెప్తున్నారు. థియేటర్లో హీరో వచ్చినప్పుడు ఎలా విజిల్ చేస్తారో మీరు వచ్చినప్పుడు కూడా అలానే విజిల్ చేస్తారు. ఈ హీరోస్ది ఎలా ఉంటుంది మీతో ఇంటరాక్షన్ జరిగినప్పుడు ఏం చెప్తారు? నేనేమో సార్ సార్ అంటే వాళ్ళ షూటింగ్ కానీ వాళ్ళు టోటల్గా డిఫరెంట్ అనమాట. మనం వచ్చేసి కూర్చొని మాట్లాడుతున్నాము, నేను ఒక స్క్రీన్ మీద వస్తాను, ఒక టేక్ రెండు టేక్లు అయిపోద్ది. అది రియల్గా యాక్టర్ చేసేది, సినిమా యాక్టర్స్ చేసేది రియల్గా. చాలా షూటింగ్ స్పాట్లు మీరు ఉంటే మీకు చూస్తారు ఎన్నిసార్లు టేక్ అట్లా ఇట్లా. ఇట్స్ నాట్ ఏ ఈజీ వర్క్, అది అది ఒక ఛాలెంజ్, అది వాళ్ళ బ్లడ్లో ఉంది. వాళ్ళంత కష్టపడి మనం అనుకుంటాం సినిమాలో చూసినప్పుడు ఏముంది ఆయన పాట పాడినారు, పైనుంచి జంప్ చేసినారు, బాక్సింగ్ చేసినారు, ఆయన కొట్టినారు, ఇట్టు కూడా ఇది రియల్ కాదు, చాలా కష్టం ఉంది దాంట్లో. ఒక్కొక్క యాక్షన్ చేసినప్పుడు ఒక్కొక్క షూటింగ్ మీరు స్పాట్లో చూస్తే ఫైట్ సీన్లు కానీ ఏదైనా కానీ వెరీ 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 హార్డ్ వర్కింగ్. నేను అందరి గురించి చెప్తున్నా, చాలా హార్డ్ వర్కింగ్. అది మనం అనుకునేలాగా బయట చూస్తాం సినిమాలు చూసినప్పుడు వాళ్ళకి ఏముంది అనుకుంటాం, కానీ రియల్గా దే విల్ స్ట్రగల్ లాట్. ఒకసారి వెయిట్ పెంచాలంటారు, ఒకసారి తగ్గించాలంటారు, మళ్ళీ 6-pack అంటారు, మళ్ళీ 4-pack చేయమంటారు, అది నా ప్రాబ్లమ్స్. ఇప్పుడు అందరూ ఇంట్లో మార్నింగ్ లేవగానే ఫస్ట్ చూసేది గోల్డ్ రేట్ ఇవ్వాలి ఎంత ఉందని. ఇప్పుడు కామన్ అయిపోయింది, లేడీస్కే కాదు జెంట్స్కి కూడా కామన్ అయిపోయింది. ఏంటి గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తే ఇంత వస్తుందా, ఇంత రేట్ పెరుగుతుంది ఏంటి రోజు రోజుకి అనే ఒక ఇదైపోయింది సార్. ఏంటి గోల్డ్ రేట్ ఇంత పెరగటానికి కారణం ఏంటి? నేను ఈ విషయం మీకు నాకు తెలిసి నేను చాలా ఇంటర్వ్యూల్లో చాలా సంవత్సరం ముందు చెప్పిన గోల్డ్ రేట్ వచ్చేసి సార్ ఈరోజు కూడా చెప్తున్నాను, ఈరోజు ఉండే రేటు కూడా చీపే అనుకోండి, ఎందుకంటే తగ్గినా కూడా కొంచెం తగ్గద్ది, 5% 10% తగ్గద్ది, మళ్ళీ ఎక్కింది 20% ఎక్కినప్పుడు మళ్ళీ తగ్గుతుంది, ఎంత తగ్గుతుంది 10%. సో ఆ 10% అనేది గ్రోత్ ఉంటానే ఉంది. మీరు లాస్ట్ మీరు కరోనా ముందు నేను కిలోలో చెప్తున్నాను 39 lakhs to 40 lakhs ఉండింది. ఓకే, ఆ లాక్డౌన్ పీరియడ్లో. దాని తర్వాత 69 పోయింది, ఈరోజు కూడా 67-68 ఉంది పా. సో 20% ఇంక్రీజ్ అయినట్టు అనమాట. సో గోల్డ్ అనేది ఫ్యూచర్లో మీరు అంటే లాంగ్ టర్మ్లో చూస్తే ఇంకా గ్రామ్కి రేట్ 10,000 ఇస్తే ఒక గ్రామ్ ఇచ్చేటట్ట ఉంటుంది. సో 1 crore rupees అయిపోతుంది. ఎప్పటి వరకు రావచ్చు సార్? అది అది రావచ్చు రావచ్చు, వస్తానే ఉంది కదా, చూస్తానే ఉన్నాం కదా. లాస్ట్ 2-3 years మీరు చూడండి, 40 lakhs 60 lakhs దగ్గరికి పోయింది, ఇంకా 60 నుంచి ఇంకా 40 కదా పెరగాల. సో అది కూడా పెరగద్ది, స్లోగా పెరగద్ది, 100% పెరగద్ది.